నారా లోకేష్ గారి యువకళం పాదయాత్రకు రండి తరలి రండి. ప్రజల ఆదరాభిమానాలు పొంది యువకళం పాదయాత్ర విజయవంతంగా సాగిస్తూ కావలి నియోజకవర్గంలో అడుగుడిన శ్రీ నారా లోకేష్ బాబు గారికి స్వాగతం సుస్వాగతం. శ్రీ నారా లోకేష్ గారి యువకళం పాదయాత్రలో భాగంగా జూలై 10వ తేదీ సోమవారం సాయంత్రం కావలి బీపీఎస్ సెంటర్ నందు జరుగు బహిరంగ సభకు ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా పాల్గొని జయప్రదం చేయ ప్రార్థన. ఇట్లు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి, కావ్య కృష్ణారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్. కావలి డివిజన్ లో దళిత గిరిజనుల భూ సమస్యల పట్ల అధికారులు చిన్నచూపు చూపిస్తున్నారని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పందన కార్యక్రమంలో ఎన్ని అర్జీలు ఇచ్చినా పరిష్కారం కావడం లేదని కావలి ఆర్డీఓ కార్యాలయం వద్ద సోమవారం దళిత సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారానికి కాలరిగేలా తిరగాలా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారుల్లో మార్పు రాకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కావలి ఆర్డీఓ సీనానాయక్కు వినతి పత్రం అందజేశారు. స్పందనలో మన డిప్యూటీ కలెక్టర్ గారికి అయినటువంటి ఆర్డీఓ గారికి విషయం తెలియజేసినాము. ఏంటంటే మనకు ఈ కావలి డివిజన్లో దళితులకి, గిరిజనులకి సమస్యలు, భూ సమస్యలు చాలా ఉన్నాయి. అవి ఏం పరిష్కారం చేయట్లేదు. మనకి తాత్కాలికంగా మేము స్పందన రోజు అర్జీ ఇవ్వటము, వాళ్ళు పలకరించడము, పోవటము ఇట్లా జరుగుతూ ఉంది. సార్, ఎన్ని రోజులని ఈ ఆఫీసులు చుట్టూ తిరిగాము, ఇది అన్యాయం సార్. దాదాపు అల్లూరులోనూ దాదాపు ఒక కుటుంబమే దాదాపు కొన్ని వందల కనీసం 20 ఎకరాలు ఆక్రమించుకున్నారు. ఆ విషయం పరిష్కరించలేదు. ఇది మాకు కొడవలూరు మండలంలో కొత్త గ్రామలత్వం గ్రామంలో అటువంటి చిన్న గడ్డి వామ వేసిన దానికి పక్క భూమి అతను గ్రావులు ఎత్తుకుంటూ ఈ మాత్రం ఇదందరూ కూడా గ్రావులు ఎత్తుకొని వాళ్ళందరూ కూడా ఒక కమర్షియల్గా ఈ కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించుకున్నారు. చిన్న వామ వేసుకున్న దానికి మన తీసేయమని చెప్పి పెద్ద నీటిపారుదల శాఖ అధికారులకి, వాళ్ళకి, వీళ్ళకి ఇస్తూ ఉన్నారు. కానీ అధికారులు ఎవరు కూడా పెద్ద కులాలకు పట్టించుకుంటారు, కానీ చిన్న కులాలకు అన్యాయం జరిగితే ఏమీ పట్టించుకోవట్లేదు. అంటే మేము కేవలం ఒక 500 ఇస్తే, ఒక 250 ఇస్తే ఓట్లు వేసే వాళ్ళంగా భావిస్తున్నారు వీళ్ళందరూ కూడా. అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ వీళ్ళందరూ కూడా ఇదే ఉన్నారు. అది అన్యాయం, మీ భావన చాలా తప్పు. కాబట్టి మాకు సమస్యలు పరిష్కారం చేయండి. మాకు ఒక్క పాస్బుక్ లేదు, ఒక ఎకరం భూమి పంపిణీ చేయలేదు, ఒక సమస్య పరిష్కారం చేయలేదు. మమ్మల్ని ఈదులు తిప్పటం మాత్రం మంచిది కాదు. ఇదే లాస్ట్ చెప్తున్నాము. ఇంక నుంచి మాత్రం ఈ తరం వచ్చే స్పందనాలు మాత్రం సోమవారం కొన్ని 1000 మందిని తీసుకొచ్చి ఈ ధర్నా చేస్తాం. ఖచ్చితంగా ఇవన్నీ కూడా మా సమస్యలు చెప్పినప్పుడు వినాలి, పరిష్కారం చెప్పాలి. మేమేమో కోట్ల రూపాయలు ఇవ్వట్లేదు కదా, మేమేమో గ్రావులు దువ్వుకుంటామయ్యా, మేము 4-5 కోట్లు సంపాదించుకుంటాం అంటే చెప్పలేదు కదా. మా భూములు వేరే రెడ్లకు అమ్మేసాము, ఆ డబ్బులు మళ్ళీ ఇచ్చి మా భూములు ఇవ్వమంటలేదు కదా. మేము కోట్ల రూపాయలు లావాదేవీలు జరపట్లేదు కదా. కూటికి లేక, గుడ్డలు లేక అల్లాడిపోతాం. మా భూములు కూడా సర్వనాశనం అయిపోతే కూడా పట్టించుకోబోతే అధికారులు మేమేం చేయాలి? ఒకటి స్పందన పెట్టిండు జగన్ అన్న, ఆ స్పందన అర్జిస్తే చెప్పలేదు. ఎవడో వాలంటీర్ వస్తుండేళ్ళు ముద్ర వేసుకుంటారు, పరిష్కారం అయిందని చెప్పేస్తారు. ఇది కాదు అన్యాయం, దుర్మార్గం. ఇది సమస్య పరిష్కారం చేయాలి. వారసత్వంగా వచ్చిన వాళ్ళందరికీ కూడా డిపాం పట్టే సీజే పట్టిన వాళ్ళకందరికీ పాస్బుక్లు వేయాలి. అందరూ కూడా ఇప్పుడు అసలు రికార్డే చేశారు కంప్యూటర్లో, అది కూడా పునరుద్ధరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మా గ్రామనత్వం కానీ మా ఊర్లో చౌడవరంలో 80 మందికి దళితులకి, గిరిజనులకి పట్టాలు ఇస్తే ఇప్పటికీ కూడా వచ్చి పరిష్కారం చేయాలి. ఆ విధంగా వాళ్ళ చెట్ల కింద, పుట్ల కింద జీవిస్తున్నారు. ఇది అన్యాయం. అందరి సమస్యలు పరిష్కారం చేయాలి అని చెప్పి మేము ఆర్డీఓ గారికి వినిస్తున్నాం. తప్పకుండా చేయకుంటే మాత్రం సోమవారం పెద్ద కార్యక్రమం చేస్తాం. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, ప్రతి అడుగులో పేదవాడి గుండె చప్పుడు వింటూ, యువతకు భరోసాగా ఉంటానని చెబుతూ యువగలం పాదయాత్రతో మన ముందుకు వస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం. మీ గుత్తికొండ కిషోర్, ఉపాధ్యక్షులు కావలి పట్టణ టీడీపీ, జ్యోతిబాబురావు ప్రధాన కార్యదర్శి కావలి పట్టణ టీడీపీ. యువగలం పాదయాత్రతో చరిత్ర సృష్టిస్తూ మన కావలి గడ్డపై అడుగుపెట్టిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం. మీ పఠాన్ అమీర్ ఖాన్, టీడీపీ నాయకులు, 19వ వార్డు కావలి పట్టణం. ఆంధ్రుల ఆశాజ్యోతి, యువగలం నవనాయకుడు, యువగలం పాదయాత్రతో ప్రపంచమై కావలి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం. మీ శానం హరి, టీడీపీ ఇన్ఛార్జి, 18వ వార్డు కావలి పట్టణం.